డాక్టర్ పైలా మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. థ్యాంక్ యూ సార్ ప్రొవైడింగ్ సచ్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు డూ సో మెనీ సేవా కార్యక్రమాలకు. గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు డాక్టర్ పైలా మల్లారెడ్డి గారు. ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యంగా రెండు లక్ష్యాలు పెట్టుకున్నాము. ఒకటి టు గివ్ ద కల్చర్ తెలంగాణ కల్చర్ టు ఆల్ అవర్ కిడ్స్. ముఖ్యంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ జరుగుతుంది. దాదాపు 30 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ జరుపుతాము. సో ఈ బతుకమ్మ పండుగ అంటే పర్టికులర్లీ ఎవరి తెలంగాణ పిల్లలకి ఎవరికి అడిగిన బతుకమ్మ గురించి చెప్తే దెల్ గివ్ టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ అవర్ కల్చర్, వాట్ ఈస్ ద బతుకమ్మ అండ్ ఆల్ దట్. సో అలాంటి బిగ్ లెవెల్లో చేయడం జరిగినందుకు ముఖ్యంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలంగాణ కల్చర్నే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను, ఈ బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ కంటే అమెరికాలో చాలా గ్రాండ్ లెవెల్లో జరుగుతుంది. అది ముఖ్యంగా టీటీకి గర్వకారణమయ్యాయి. రెండవది సేవా కార్యక్రమాలు, మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము తెలంగాణ అంతటా. అడాప్ట్ ద విలేజ్ కావచ్చు, అలాగే స్కూల్స్ ని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా చాలా హెల్త్ ఫేర్స్ కానీ చాలా ప్రోగ్రామ్స్ చేసుకుంటాము. అట్లాగే లాస్ట్ మనకు ఎప్పుడైతే పాండమిక్ లో సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చిందో అప్పుడు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పరిచి దాదాపు 200-300 ఫ్యామిలీస్, ఎన్ఆర్ఐల ఫ్యామిలీస్ యొక్క వాళ్ళ యొక్క పేరెంట్స్ అన్ని రకాలైన వైద్య సహకారాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఎస్ యొక్క వాళ్ళ ఫ్యామిలీస్కి ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు రెమ్సమేర్ ఇంజెక్షన్ ఇవ్వడం సప్లై చేయడం కానీ, అలాగే హాస్పిటల్ బెడ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఆక్సిజన్ సిలిండర్లు ప్రొవైడ్ చేయడం కానీ, ముఖ్యంగా ఎప్పుడైతే వ్యాక్సిన్ వచ్చిందో వ్యాక్సిన్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ కన్నా ముందు మా ఎన్ఆర్ఐలు అందరూ మా విలేజెస్లో ముందుగా వాళ్ళకి వ్యాక్సినేషన్ అందేది జరిగింది. అది ఒక ఆర్గనైజేషన్కు గర్వకారణంగా చెప్పుకుంటాము. అట్లాగే ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడానికి టాటా సేవా డేస్ చేయడానికి, దాదాపు టీటీఏ సేవా డేస్ చేయడానికి 30 మంది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు హాలిడేస్ టైంలో అయినా అందరు పెట్టొచ్చి మన తెలంగాణ మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి ఇన్ని దాదాపుగా 15 రోజులు చేసినందుకు వాళ్ళందరికీ ఒకసారి ఇద్దరు గట్టిగా చప్పట్లు పెట్టి మన తెలంగాణ యొక్క సంస్కృతిని అమెరికాలో నిర్విరామంగా కొనసాగిస్తున్నందుకు మళ్ళందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్తాను.